మా క్యాప్సికము చిన్న చిన్నవి విజయవాడ దిక్కు అయితే చిన్న చిన్నవి చిక్కుతాయి, మా ఆంధ్ర సైడ్ చిన్న చిన్నవి చిక్కుతాయి, ఈడ ఇంత ఇంత చిక్కుతాయి. దానికి ఒకరోజు చేస్తూ రావాలి కదా పాపం బిడ్డకు, అందుకు దానికి ఒకరోజు పూసిన బాధపడకుండా క్యాప్సికం సన్నగా తరుక్కునే మాడికాయ అందరినట్టు. ఏం బా వెళ్ళి కట్ చేసుకున్నా? అయ్యి నా లావు ఉండయి పాపా. నేనే లావంటే ఈ అంటే పన్ను బాగా నమ్ములుతారు కదా, అవన్నీ నేనే వేసుకోవచ్చు. ఎన్ని అంటే మళ్ళా అరపావరపావు వేసుకో ఊరికే కొంచెం ఎక్కువ. తాలింపు 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 ఎవరెస్ట్ కాదు మాది, ఏం చేయకు. Hello everyone, welcome back to my channel Motivating Moksha. Today I'm here with my nanamma. Iroju sunday kada bhai, em special chestunnaru? Menthi pappu kura, capsicum talimpu, sanna maadikai pachadi. Okay, okay na. Okay, ippudu menthi pappuki em chestunnaru amma? Nijamma mana kavalsina bell vestanna. Evaru kavalante anni vallu vesukochu. Mana chataki idi, deento rendu vesukuntanda manaku mastu. ఒక ఐదు మిరపకాయలు వేసుకున్నా, అలా తుంచి వేసుకోవాలా. ఎర్రగడ్డ, ఇక మెంతులు, నెయ్యి వేయాల ఒక స్పూన్. అంతే బాబా, అవసరం లే ఎక్కువ. మెంతులు కరపాకు కొంచెం మిగుతానే ఈ కమ్మటి వాసన వస్తుంది మిగుతే ఆఫ్ చేసేసి వాటర్ వేసుకొని ఉప్పు పెట్టుకోవడం. ఎరువు నాన్నే అట ఏమంటే మన బెంగళూరులో ఉప్పు నీళ్ళు ఉడకవు. మా ఊర్లలో అయితే ఆంధ్రాలో అయితే మంచి నీళ్ళు కాబట్టి అప్పుడే ఉడికించుకోవచ్చు. ఈ మనకు కొంచెం మానా లేదా పాపా? ఓకే పాప, నీళ్ళు వేయాలా. ఎన్ని గ్లాసులు? ఎన్ని? ఒక గ్లాస్ చాలు మునగ, అంతే దేనికైనా అంతే మునగ. ఓకేనా? అబ్బాయి ఇప్పుడు మెంతికూర వేయించుకున్నాం కదా, క్యాప్సికం ఏం చేస్తున్నాం? ఇదమ్మా క్యాప్సికమ్, చిన్న చిన్నవి విజయవాడ దిక్కు అయితే చిన్న చిన్నవి చిక్కుతాయి, మా ఆంధ్ర సైడ్ చిన్న చిన్నవి చిక్కుతాయి, ఈడ ఇంత ఇంత చిక్కుతాయి బడే మెక్కలు. దానికి ఇదో ఇట్లా తరుక్కున్నాం, ఒక క్యాప్సికమ్ లో 8 ఉప్పులు తరుక్కున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి, గసాలు, ఉప్పు తక్కువ వేసుకోవాలమ్మా, అది కమ్మదన్నం కదా. ఉప్పు, ఎల్లుల్లి, పప్పులు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలా. కొంచెం వాటర్ వేసుకొని తిప్పుకోవాలా, తిప్పుకొని దీంట్లో కూర చూపిస్తా. ఓకేనా? పసుపు కాస్తా, అది ఏమన్నా దోషాలు ఉంటే పోతాయి పసుపు వేస్తే అన్నిట్లో. ఏదో పాప ఇట్లా వాటర్ వేసుకొని ఇట్లా ముద్దగా తట్టుకోవాలి చేసుకొని ఉరికే ఒక రవ్వ క్యాప్సికమ్. అది అంతా మళ్ళీ ఊడొస్తుంది, మళ్ళీ కావాలంటే పెట్టుకుందాం. మనం కాకరకాయ కూరుకున్నాం కదా, అట్లా కూరుకోవచ్చు లేకుంటే పక్కన పెట్టుకుని తినుకోవచ్చు. మోక్ష, దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలమ్మా. మన తబలెంటకు ఆవిరి రావాలనుకున్నాం కదా, అట్లానే దీనికి కూడా ఆవిరి రావాలి కొంచెం సేపు.
సుయ్ అనే శబ్దం వస్తుంది, అప్పుడు తీసే మూత తిప్పుకొని వేయించుకోవాలి. ఇలా చూడు శబ్దం వచ్చినప్పుడు తీసేయాలి. చాలా బాగా వస్తుందా? అవునా? ఇక అయిన కాడ ఇక తిప్పుకొని మళ్ళా వేసుకోవాలి. ఇడమ్మా ఇక్కడ ఉడికింది కదా, అట్లా అన్నీ ఉడికించుకోవాలి. ఆయిల్తో నీళ్ళు వేయకూడదు, అంటే ఆయిల్తోనే మగ్గియాలి. రెండు రోజులు ఉన్నాయి ఏం కాదు పాప, తినవచ్చు మళ్ళా ఎత్తు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్తో మగ్గింది కాబట్టి భయం. మళ్ళా పెట్టుకొని తినొచ్చు, లేకుంటే అన్నంలో కలుపుకొని తినొచ్చు. అట్లా ఇది ఉండదు, నిలబడాలి. అందుకే ఊరికట్ట చూసిన తీయాలని. దానికి ఒకరోజు చేర్చు రావాలి కదా పాపం బిడ్డకు, అందుకు దానికి ఒకరోజు చూసిన బాధపడకుండా కష్టం. నువ్వు అమ్మా అదే ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పెనంలో వేసుకొని చేసుకోవచ్చు. మనం అన్ని తాలింపులు అన్నీ ఎంచుకుంటామే, అట్లా పెనంలో కూడా వేసి వేసుకోవచ్చు. నాకు ముందు నుంచి ఇదే అలవాటు, నేను ఇదే దీంట్లోనే వేసుకుంటా. ఇట్లా ఎడల్పుగా ఏగుతాయి అనేది నేను అట్లా చేసుకుంటాను. ఇది మెతువు కదమ్మా, అన్నీ పప్పులు అట్లాంటివి, గసాలు అట్లాంటివి, కొబ్బరి అంతా మెతు ఉంటాయి కదా. ఇది ఇటు ఎర్ర వేగినాక ఇది ఇక్కడ కట్ చేస్తా. లోపలగా పప్పు పప్పు ఉంటుంది కదా, మళ్ళీ ఎగుతుంది. వేగినాక తినవచ్చు. ఇది ఇక్కడ ఎత్తుంది, మళ్ళీ దానిపైన వేసుకోవచ్చు. వేసుకోవచ్చు, అట్లయినా అన్నంలో తినవచ్చు. ఇంత ఏగిపోయినాయి పాప క్యాప్సికమ్, అలా అట్లా అన్ని అట్లా ఎర్రాలి. మళ్ళా ఒకవేళ అంత ఏగకుండా కూడా మూత పెడితే మళ్ళీ అయ్యే మగ్గిపోతాయి. మార్పులో మాడిపోకుండా తీసుకొని మనము మూత పెట్టుకున్నాం అనుకో మగ్గిపోతాయి. ఏదన్నా మగ్గనేటివి ఉంటే ఆ సెగకు మగ్గిపోతాయి. అట్లానే పెట్టుకొని తినొచ్చు. పాపం కొందరు బాగుండదని టేబుల్ మీద క్లీన్గా ఉండదని గిన్నెలు తీసుకునే, లేకుంటే కొత్త రకం ప్లేట్కో బేర్చుకుంటా, అట్లా కూడా బేర్చుకోవచ్చు పాప. నాన్న పాప బ్యాండ్లు ఇంకా కొంచెం వాటర్ వేసి ఉడకబెడదాం. ఎన్ని విజిల్స్ రాయించుకోవాలి? మూడు విజిల్ ఉడుకుతానేనా, అంత ఉడకుంటే నాలుగు విజిల్ రానియాలి. ఓకేనా? అవ్వా ఇప్పుడు క్యాప్సికమ్ అయిపోయింది, మెంతపప్పు అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తా? సన్న మామిడికాయ పచ్చడి. ఓకే. సన్నగా తరుక్కున్న మామిడికాయ ఎందరైనట్టు. ముళ్ళగా ఉంటే గిన కొంచెం ఎక్కువ వేసుకోవాలా. ఓకే. మైనగా ఉంటే గిన కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎక్కువ పుల్ల మూడున్నర స్పూన్లు వేసిన. ఎక్కువ పుల్లగా ఉందా పాప? అవును. ఉప్పు నాకు ఇది వచ్చు పాప, రానోళ్ళు వాళ్ళు తగినంత వేసుకోవాలి. అయితే ఇంకా పుల్లం ఉందండి కదా, అందుకేసిన చాలు పాప అంతే. ఇది మిక్సీ పట్టడమే. ఏం వెళ్ళి క్లిక్ చేసుకున్నా? అయినా లావు ఉండయి పాప. నేనే లావంటే చూడు, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే పచ్చడికి బాగుంటుంది. తర్వాత డబ్బి వేస్తా పాప. ముందు వెల్లుల్లి వేసుకుందాం.
జీరా కొంచెమే పాప ఎక్కువ వేసుకోకూడదు బాగుండదు ఏనా అంటే పన్నుండి బాగా నమ్ములుతారు కదా అవన్నీ వేసుకోవచ్చు ఎన్ని అంటే మళ్ళా అరపావరపావు వేసేది ఊరికే కొంచెం ఎక్కువ అవునా ఏగిన తర్వాత చిటపట్టాల కదంగా ఏనాల తర్వాత ఇంగు వేసుకొని వేసుకోవడం తాలింపు 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 ఎవరెస్ట్ కాదు మాది ఏం చేయకు ఏం పాప ఏగలే తెలవాయి నాలా ఉండేదాన్ని ఏగలే తాలింపు తాలింపు పాప తాలింపు అయిపోయింది అత్తడికి రెడీ ఏంది ఇంగువా అదే వాడండి అత్తడి కాదు ఇంగువ చూడు పాప గుమ్ము గుమ్మలాడుతుంది పచ్చడి తినేయచ్చు ఉప్పు కారని చెప్పు పాప చాలా బాగుంది అయిపోయింది పాప ఇది మెంతిపప్పు ఉడకబెట్టుదాం ఉడకబెట్టినాం కదా బ్యాండ్లు ఇదో చింతపండు మనం రెండు వేసుకున్నాం కదా చింతపండు ఉప్పు బెల్లము ఇంకా కొంచెం వేస్తాం పాప మనకు తీయకు కావాలా కావట్టని వాళ్ళు వేసుకోక్కర్లే తక్కువ వేసుకోవచ్చు అంతే ఇది రోంచే పుడుకనిచ్చి ఏడ్చుకుండేదే మెంతిపప్పు రెడీ పాప మా ఊర్లో ఒక ఆమెలే ఒక తాలింపు ఏదో కూర చెప్పిందంట కూర చెప్పింటే దాంట్లో కావాల్సిన ఇన్స్టెంట్ అంతా చెప్పిందంట ఉప్పు చెప్పడం మేము మర్చిపోయిందంట నా తోడిపోయినామె మర్చిపోయింటే ఆమె అంతా చేసుకొని వచ్చి రెడీ చేసుకొని వచ్చి ఆమె చెప్పిన రకము చూడు కర్రీ రుచి అని అంట ఉప్పేదే అని అంట నువ్వు ఎలా చెప్పినావు ఉప్పు లేవంట అక్క ఉప్పు మర్చిపోకూడదు పాప దేంట్లో అయినా ఉప్పు సమానంగా పడితేనే కమ్మదం అది అట్లా ఉడకనిస్తే చింతపండు ఉడుకుతుంది బెల్లం ఉడుకుతుంది తీసి ఎంచుకోవడమే మనం ఫస్టే తర్వాత వేసుకున్నాం కదా దీనికి అవసరం లేదు పోపు పెట్టాకర్లేక కొందరు తర్వాత అంటే అర్థమవుతుందో లేదో పాప నమ్మంట భాష పోపు పెట్టాకర్లే ఓకే అయిపోయింది పాప అంతే నా సేగకు మబ్బుకుంటుంది మెంతిపప్పు రెడీ క్యాప్సికమ్ చూడు పాప బాగా మగ్గిపోయింది మెత్తగా అయిపోయింది చూడు ఇంకా పెట్టుకొని తినడమే వీడియో